కేసులో పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టినందువల్ల ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుముకుతా ఉన్నాయి అందులో భాగంగానే అనంతపురం నగరంలో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన సిపిఐ పార్టీలు కలిసి ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహిస్తామని పోలీసులు గత 5 రోజుల నుంచి అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది అందుకోసమే ఈ రోజు ఆ పోలీస్ నిషేధాజ్ఞలని పోలీసులు విధించినటువంటి 144 30 సెక్షన్ ని కూడా లెక్క చేయకుండా మరి వేలాది మంది జనము ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి అక్రమాలపైన జగన్ మోహన్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపైన ఈ రోజు నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు మరి ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క ఉద్యమాలపైన నిర్బంధాన్ని విధించడము ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు బనాయించడము వారిని జైలుకు పంపేయడము ఇవన్నీ కూడా మానుకోకపోతే ఈ నియంత ప్రభుత్వానికి చమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరిస్తారు।